ఇప్పుడు ఈ షూట్ అంతా ఈ లాక్ డౌన్ లోనే జరిగిందా? లాక్ డౌన్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో అక్కడ కొంచెం వేవ్ మధ్యలో మీరు వేవ్ క్రియేట్ చేశారు అంటే ఎందుకంటే ఫిక్స్డ్ గా తక్కువ లొకేషన్స్ లో చాలా బాగా ఇంట్లో అంటే చాలా నేచురల్ గా అనిపిస్తుంది. 3 ఎపిసోడ్స్ వరకు చూసారు కాబట్టి యు హావ్ వెరీ లిమిటెడ్ లొకేషన్ బట్ 4 5 6 లో కొంచెం కానీ వెబ్ సిరీస్ లో ఇంకొక ప్లస్ పాయింట్ ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ రావడం మ్యూజిక్ అదంతా చాలా బాగుంది. మధ్యలో కార్తీక్ మీకు స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చారు కదా, అది వచ్చినప్పుడల్లా నేను ఎంత నవ్వుకుంటున్నాను. ఇట్స్ వెంట్ ఇన్ టు మై బ్లడ్. నాకు రెడ్ బ్లడ్ సెల్స్ లేవు, కార్తీక్ సెల్స్ ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ గైస్ జోజిమియని ఇన్ గో ప్లేసెస్. అంటే ఫస్ట్ టైం నేను కొన్ని క్లిప్స్ చూసాం, అంటే 4 5 6 ఈ ఎపిసోడ్స్ లో అంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది, అంటే యూ విల్ ఎంజాయ్, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్లీ ఇప్పటివరకు నేను అట్లా వినలేదు, అంటే డిఫరెంట్ వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, వెరీ ఫ్రెష్ అండ్ వెరీ లైవ్లీ ఉంటుంది. బాగా వినాక ఉంది బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు ఓటీటీ అంటే ఓటీటీలో రిలీజ్ చేసే ఇప్పుడంతా కాంపిటీషన్, పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా ఓటీటీలోకి వస్తున్నారు కదా, కాంపిటీషన్ లాగా ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఆర్ట్లో కాంపిటీషన్ ఏమంతా ఉండదు ఐ థింక్, ఎందుకంటే కంటెంట్ ప్రతి టైప్ ఆఫ్ కంటెంట్కి ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు 30 21 ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే వేరే కంటెంట్ వేరే టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. సో కాంపిటీషన్ అంతే, నెంబర్స్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఇన్ ది ఎండ్ అదే హార్డ్ వర్క్ అండ్ అదే ఎఫర్ట్ అందరిది. ఇవన్నీ నేనే చెప్పాను, స్క్రిప్ట్ ఇచ్చా, కానీ నాకు స్క్రిప్ట్ ఇస్తే చెప్పాము ఆన్ ది స్పాట్ లో చెప్పేలా. సీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్? 30 21 లో నెక్స్ట్ సీజన్ 6th ఎపిసోడ్ తర్వాత అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు అనౌన్స్ చేయరా? ఇది అంటే కొన్ని వెబ్ సిరీస్ లు ఇలా రిలీజ్ అయిన తర్వాత అన్ని కలిపి మూవీ లాగా రిలీజ్ చేయడం అలా ఏమైనా ప్లాన్ ఉందా మీకు? అంటే యా ఉన్నాయి ప్లాన్స్ అయితే ఉన్నాయి, బట్ ఏది కన్ఫర్మేషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఓకే, టు బి ఫ్రాంక్ మా డైరెక్టర్ మా రైటర్ మా ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ సారీ జిమి సారీ ఐ ఫర్గట్ యువర్ నేమ్. సో ఈ ముగ్గురు ఎవ్రీడే మా మ్యూజిక్ డైరెక్టర్ కేరళలో ఉన్నాడు, యాక్చువల్లీ అక్కడ సైక్లోన్ ఉంది. సో ఆయనకి రికార్డింగ్స్ పవర్ కట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఎవరు పడుకోరు నైట్స్ అని మొత్తం ఈవినింగ్ 7 8 అట్లా వీడియో కాల్ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 5 వరకు దే ఆర్ వర్కింగ్ ఆన్, అంటే ఎపిసోడ్ వరకు అయితే వర్క్ చేస్తున్నారు. బట్ అదే మొత్తం మళ్ళీ ఇంకో సీక్వెన్స్ ఇదంతా అంటే కొంచెం ఇప్పుడు. మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన చాలా మూవీస్లో చాలా దాంట్లో చేశారు, చాలా సీనియర్. అందరికీ ఆడిషన్స్ జరిగాయి లేదంటే ఫిక్స్డ్గా వీళ్ళని క్యారెక్టర్ పెట్టుకోవాలని పెట్టుకోవడం జరిగింది? అందరికీ ఆడిషన్ ఆయన జరగలేదంట. కార్తీక్ అండ్ పృథ్వీ నేను క్యారెక్టర్ లోకి వెళ్ళాను. రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్? అంటే మీరు బయట నిజంగా చెప్పండి, మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది, అంటే లైక్ మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి చెప్తాను. అయ్యో క్యారెక్టర్ నుంచి బయటకు రియల్ లైఫ్ లో అని అన్నా నేను పృథ్వీ అని కాదు. కాదండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ రియల్ గా? అంటే బయట అంటే ఆల్మోస్ట్ వీళ్ళు షూట్ అంటే వీళ్ళు ఒక 20 25 డేస్ వీళ్ళు షూట్ చేశారు, నేను ఆ సీక్వెన్స్ లో లేను. సో నాకు రేపు షూట్ ఒక 2 డేస్ లో షూట్ అనగా వి మెట్. అంటే అప్పటి నుంచి పరిచయం ఉంటేనే ఇంత క్లోజ్ గా ఉన్నారా? నేను కొన్ని ఇయర్స్ ఇయర్స్ బాండింగ్ ఏమో మీకు అని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజుల్లోనే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇయర్స్ ఇయర్స్ ఉంటే మనం హ్యాండిల్ చేసేవాళ్ళం కాదు జల్లయ్యా. అంటే మా డైరెక్టర్ కూడా చెప్పాడు బేసిక్ గా పృథ్వీ కార్తిక్ అనే క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, బట్ 8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అనేది ఓకే, బట్ 8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనేది అది కనపడాలి నాకు స్క్రీన్ మీద. అంటే సో మేము ఒక వర్క్షాప్ లాగా చేసాం ఒక వన్ డే. సో డైలాగ్స్ ఇవన్నీ చూసుకోవడం కాంబినేషన్ ఇవన్నీ చూసుకున్నాం. సో బాగా వర్కౌట్ అయింది అండ్ అది రీచ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే బాగా రీచ్ అవుతుంది, దట్స్ బికాస్ వి యూస్ టు డిస్కస్ ఇద్దరము షార్ట్ ముందు ఇంకొంచెం ఫ్రెండ్లీ ఉంటే బాగుంటుంది అది తెలియాలని తనతో కూడా అంతే వి యూస్ టు డిస్కస్ దెన్. సో మీ పర్సనల్ విషయానికి వస్తే మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే లైక్ ఇది కాకుండా లాంగ్ ఏగో అనకండి, నెక్స్ట్ 40 ఇయర్స్ క్యారెక్టర్ ఇస్తారు మీకు. 2000 నేను ఆస్ట్రేలియాలో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు బీటెక్ చదువుకున్నా అక్కడ నుంచి వచ్చిన బీటెక్ ఏనా
లేదండి బిఏ చేశా. పెద్ద సదే సరే కానీ వచ్చి ఐ గాట్ అంటే అది ఇంకా సినిమాలకు రావాలనే ప్లాన్తో వచ్చిన యాక్టింగ్ డాన్సింగ్ అంతా నేర్చుకుంటున్నా ఇంకా వాజ్ నాట్ ఆడిషన్స్ వెళ్ళట్లేదు. అప్పుడే బంధుక్ అనే మూవీ తెలంగాణలో చూసినప్పుడు వచ్చింది అది మాత్రం పెద్ద కష్టపడకుండా వచ్చింది. ఆ కో డైరెక్టర్ తెలుసు చూశారు ఆడిషన్కి వెళ్ళి తీసుకున్నారు మంచి రిలీజ్ కూడా అయింది. అన్ఫార్చునేట్లీ మూవీ డీన్ డూ వెల్ అంటే అప్పుడు అంత ప్రమోషన్ కూడా లేకుండే అతని తర్వాత స్టార్టెడ్ స్టడీస్ ఇండస్ట్రీ స్టడీస్ ప్రేమంలో చేసా శమంతరంగంలో చేసా చిన్న చిన్న క్యారెక్టర్స్ తర్వాత గుహా గోరింగ్ కానీ సత్యదేవ్తో సెకండ్ లీడ్ రోల్ చేశాను తర్వాత హవా అని మళ్ళీ ఆస్ట్రేలియా మూవీ చేశాను రీసెంట్గా వకీల్ సాబ్ చేశాను. అంటే ఫస్ట్ నుంచి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ మూవీస్లోకి వచ్చాక వచ్చింది ఫస్ట్ మీకు ఉందా ఇంట్రెస్ట్ ఉంది ఆస్ట్రేలియాకి వెళ్ళి ఐ ఫినిష్ మై స్టడీస్ అండ్ ఐ కేమ్ బ్యాక్ సినిమాకి రావాలని ఐ వాజ్ వర్కింగ్ దే నాకు మంత్లీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు వచ్చింది అంటే ఐ జస్ట్ గేవ్ అప్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ సో ఐ కేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత తెలిసే సినిమా కష్టాలు ఐ వెంట్ త్రూ ఆల్ దోస్ స్టాల్స్ అక్కడ 2 లక్షలు సంపాదించిన ఇక్కడ 200 కూడా చేయబడలేకుండా ఆ టైం చాలా జర్నీ. ఇప్పుడు బ్రేక్ వచ్చేసింది ఇప్పుడు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి వస్తూ ఉన్నాయి వస్తున్నాయి కదా పీపుల్ ఆర్ పీపుల్ రికగ్నైజ్ ఓకే బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అని రికగ్నైజ్ చేశారు అండ్ ఆల్రెడీ అడుగుతున్నారు కొంచెం ఇప్పుడు లాక్డౌన్ టైం కదా మూవీస్ ఏం జరగట్లేదు హోప్ఫుల్లీ ఒకవేళ అన్ని మళ్ళీ మూవీస్ స్టార్ట్ అయితే ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా చూడాలి ఏమన్నా హౌ ఇట్ గోస్ బట్ దీనికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారా? సి ఇప్పుడు చిరంజీవి అమితాబ్ బచ్చన్ మిల్లిన ఫేవరెట్ స్టార్స్ అని చెప్పలేము అంటే అందరికీ నచ్చేస్తారు దే యూనివర్సల్ అండ్ వాళ్ళకి స్పెషల్గా ఫేవరెట్ అండ్ మీకు ఫేవరెట్ ఎవరు స్పెషల్గా చూసే నేర్చుకున్నాను స్పెషల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఐ యూ లైక్ దెం ఆమె కూడా తనే చెప్పింది కదా వెబ్ సిరీస్ లో రియల్గా కూడా అదేనా నిజంగా బీటీఎస్ ఆ బీటీఎస్ పిచ్చి ఉందా లేదా చెప్పండి అందరు పేర్లు చెప్పేసండి డబ్బా ఇవ్వకండి మీరు అసలు. హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.